స్విచెస్ ఉండాలి ఫస్ట్ ప్రొడక్ట్ అషర్ బాడీ పాలిష్ yes బాడీ పాలిష్ కి బాడీ వాష్ కి తేడా ఏంటి సో బాడీ పాలిష్ అనేది వారానికి ఒక్కసారి గాని బాడీ వాష్ ఫర్ రెగ్యులర్ చేస్తా బాడీ వాష్ అంటే సోప్ లాగా yes రీప్లేస్ ఓకే సోప్ ని రీప్లేస్మెంట్ ఏ బాడీ వాష్ సోప్ అయినా వాడొచ్చు బాడీ కి లేదంటే బాడీ వాష్ అయినా వాడొచ్చు అది మీ ఇష్టం అన్నమాట బాడీ పాలిష్ ఏంటంటే ఇప్పుడు స్కిన్ మీద చాలా మందికి బాడీ మీద ట్యాన్ ఎక్కువగా నిండిపోయింది నల్లగా ట్యాన్ మొత్తం అంతా ఉండిపోతది కదా అటువంటి వాళ్ళకి మీరు బాడీ పాలిష్ యాడ్ చేయాలి ప్రతి ఒక్కరు వాడొచ్చు ఎందుకంటే మనం అందరం బయట తిరుగుతూ ఉంటాం దుమ్ము ధూళి ఎక్కువ పడుతూ ఉంటది కదా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు సో వారంలో రెండు రోజులు బాడీ పాలిష్ తో మొత్తం బాడీ అంతా అప్లై చేసి బాగా ఒక 2 మినిట్స్ మసాజ్ చేసి వాటర్ తో వాష్ చేయండి చాలా స్మూత్ గా తయారైపోతుంది మీ బాడీ yes చాలా సూపర్ గా ఉంది ప్రొడక్ట్ స్టాక్ ఏ దొరకట్లేదు అసలుకు సో ఎక్సలెంట్ ప్రొడక్ట్ ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేయొచ్చు ఎవరికి సజెస్ట్ చేయాలి 15 ఇయర్స్ అబో ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేయాలి 15 ఇయర్స్ అబో 15 ఇయర్స్ ఆస్కిన్ లెవ్ డిస్కంటిన్యూడ్ కాలేదు ఉందనుకుంటా తెలియదు ఇంకా బాడీ పాలిష్ ఇస్ దేర్ బాడీ పాలిష్ ఉంది ప్రెజెంట్ అయితే డిస్కంటిన్యూ అవుతుంది బట్ న్యూ ప్రొడక్ట్స్ యాడ్ అవుతున్నాయి సో ఏదైనా బాడీ పాలిష్ ఎప్పుడు వాడాలి అనేది చెప్తున్నాను ఓకే సో బాడీ వాష్ అనేది రీప్లేస్మెంట్ ఆఫ్ సోప్ ఒకవేళ మీరు సోప్ ఇష్టం లేదు అనుకుంటే కొందరు ఉంటారు కొంచెం మంచి స్మెల్ వస్తున్న ఏదైనా లోషన్స్ క్రీమ్స్ అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు బాడీ వాష్ సజెస్ట్ చేయొచ్చు ఏదైనా అలర్జీ టైప్ లో స్కిన్ మీద వస్తూ ఉంటుంది ర్యాషెస్ వస్తూ ఉంటాయి ఏదైనా స్కిన్ అలర్జీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అటువంటి వాళ్ళకి మీరు ఇటువంటి ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయొచ్చు సోప్ ప్లేస్ లో ఓకే సో బాడీ వాష్ అనేది ఆల్ స్కిన్ టైప్స్ 12 ఇయర్స్ అబో ఎవరికైనా ఇవ్వచ్చు బాడీ వాష్ బాడీ పాలిష్ మటుకు 15 ఇయర్స్ అబో ఉన్న వాళ్ళకి ఇవ్వండి బాడీ వాష్ కి నో ఏజ్ లిమిట్ బట్ 12 ఇయర్స్ అబో అయితే బెటర్ సోప్స్ ఉన్నాయి కదా మన దగ్గర బిలో 12 ఇయర్స్ ప్రతి ఒక్కరికి సోప్స్ ఇవ్వండి ఇంకా వేరే ఇవ్వకూడదు ప్రాబ్లం అంటే ఏం లేదు ప్రోడక్ట్ ఏమైతుంది అంటే వాళ్ళకి చాలా సెన్సిటివ్ స్కిన్ కదా సెన్సిటివ్ స్కిన్ అంటే ఏమైనా ర్యాషెస్ రావచ్చు సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా పిల్లలు కదా అందుకనేసి వాడాలనుకుంటే ఒకటి బయలాజికల్ ఏజ్ ఒకటి క్రోనలాజికల్ ఏజ్ క్రోనలాజికల్ ఏజ్ అంటే మనం పుట్టినప్పుడు హాస్పిటల్లో డాక్టర్ ఏంటి మనకు చెప్తారు ఈ టైంలో ఈ డేట్ లో పుట్టారని చెప్తారు కదా దాన్ని బట్టి మన డేట్ ఆఫ్ బర్త్ ఫిక్స్ చేసుకుంటాం అది క్రోనలాజికల్ ఏజ్ బయలాజికల్ ఏజ్ అంటే మన స్కిన్ ఏజ్ మన ఒరిజినల్ ఏజ్ కంటే 5 ఇయర్స్ ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు మేబీ మీ బాబు స్కిన్ 8 ఇయర్స్ కదా మీ బాబుకి 12 ఇయర్స్ ఉండొచ్చు స్కిన్ ఏజ్ ఎక్కువగా ఉండొచ్చు 5 టు 6 ఇయర్స్ ఎక్కువగా కనిపించిండొచ్చు దాని వల్ల మీ బాబుకి ఏం అయ్యిండదు కానీ కొందరికి ప్రాబ్లం అవుతుంది నేను విన్నాను మేడం సో బెటర్ అవే కదా ప్రాబ్లం లేదు మీరు కంటిన్యూ చేస్తున్నారంటే కంటిన్యూ చేయొచ్చు అది మీ ధైర్యం అంతే సో ఇదొద్దు మనకు డిస్కంటిన్యూ అవుతున్న ప్రొడక్ట్స్ నెక్స్ట్ స్కిన్ బాగా గ్లో ఇస్తుంది అన్నమాట ఎలాస్టిసిటీని పెంచుతుంది స్కిన్ ని బూస్ట్ చేస్తుంది స్కిన్ మార్నింగ్ కల్లా చాలా గ్లోగా కనిపిస్తుంది ఓకే సో దీనికి నో ఏజ్ లిమిట్ అంటే మీన్స్ 12 ఇయర్స్ అబో స్కిన్ ప్రొడక్ట్స్ ఏవైనా సరే 12 ఇయర్స్ అబో నో ఏజ్ లిమిట్ అన్నమాట ఆయిలీ స్కిన్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఆయిలీ స్కిన్ కి లోషన్స్ అడుగుతూ ఉంటారు కదా జెల్ క్రీమ్స్ అటువంటి వాళ్ళకు మీరు ఈ ఆక్వా జెల్ క్రీమ్ ని సజెస్ట్ చేయొచ్చు సో బెటర్ ఆయిలీ స్కిన్ కి కుకుంబర్ ఆక్వా జెల్ సజెస్ట్ చేయండి ఆల్ స్కిన్ టైప్స్ కి నైట్ కేర్ జెల్ క్రీమ్ సజెస్ట్ చేయండి బాగుంటుంది మన ప్రొడక్ట్స్ ఏవైనా సరే లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా వాడచ్చు ఓకే సో నెక్స్ట్ ఇప్పటి వరకు మనం ఫేస్ మాట్లాడుకున్నాం బాడీ మాట్లాడుకున్నాం మన కాళ్ళు కూడా ఇంపార్టెంటే కదా మన ఫుట్ ని కూడా మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా బాబా దెబ్బని చెప్తుంది సో మన కాళ్ళు పగులు ఎక్కువగా ఉన్నాయి కాళ్ళు కూడా మనకి లెగ్స్ కూడా స్మూత్ గా కనిపించాలంటే నైట్ పడుకునే ముందు కొంచెం కాలు ఏంటంటే వాటర్ తో వాష్ చేసుకొని తర్వాత ఈ క్రీమ్ అప్లై చేసుకొని పడుకోవాలి సో అప్పుడు ఏమవుతుందంటే క్రాక్స్ కూడా తగ్గుతాయి ప్లస్ అలాగే కాలు కూడా స్మూత్ గా తయారవుతాయి ఓకే సో ఆల్ స్కిన్ టైప్స్ దీనికి ఎటువంటి స్కిన్ టైప్ ఉండదు.